హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ అయితే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ మరియు గ్రూప్స్ టీఎస్పిఎస్సితో పాటు తెలంగాణలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం తెలంగాణ రాష్ట్రం ముఖ్య సమాచారంలో భాగంగా తెలంగాణ జనాభా అక్షరాస్యత విస్తీర్ణం తెలంగాణ జిల్లాలు మరియు తెలంగాణలో గల ముఖ్య చిహ్నాలకు సంబంధించి ముఖ్య వివరాలతో వీడియో అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైతే మన ఛానల్ని మొదటిగా విజిట్ చేస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మన ఛానల్లో ఎప్పుడు అప్లోడ్ చేస్తే ఇంపార్టెంట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉంటారు సో వీడియోలోకి వెళ్లే ముందు ఆలు బోర్డు వారు ఎవరైతే నిరుద్యోగులు తెలంగాణలో జరిగే ఎస్ఎంఆర్ కానిస్టేబుల్తో పాటు సెంట్రల్ ఎగ్జామినేషన్ సంబంధించి బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ మరియు రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారి కోసం కరెంట్ అఫైర్స్ అనే ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించి కంప్లీట్ వీక్లీ కరెంట్ అఫైర్స్ను ఫ్రీగా అందిస్తున్నారు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అప్షియల్ లింగ్ చేస్తాం ఆ లింక్ ద్వారా మీరు కంప్లీట్ వీక్లీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ను ఎవ్రీ మంత్కి సంబంధించి ఫ్రీగా ఈ బుక్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి ఎంతగానో ఉపయోగపడుతుంది సో తెలంగాణ రాష్ట్ర అప్డేటెడ్ ముఖ్య సమాచారంలో భాగంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏ జూన్ సెకండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ రోజున ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సతీశ్చంద్ర శర్మ గారు తెలంగాణ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు చూసినట్లయితే పడమరన కర్ణాటక ఉత్తర వామ్యంలో మహారాష్ట్ర ఈశాన్యంలో ఛత్తీస్గఢ్ మరియు తూర్పు ఆగ్నేయంలో ఆంధ్రప్రదేశ్ మరియు తూర్పు దక్షిణంలో ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా సరిహద్దులుగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర ముఖ్య చిహ్నాల్లో భాగంగా రాష్ట్ర పక్షి పాలపిట్ట రాష్ట్ర జంతువు మచ్చల జింక రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు రాష్ట్ర పుష్పం తంగేడు పువ్వు రాష్ట్ర ఫలం సీతాఫలం రాష్ట్ర చేప కొర్రమీను లేదా కుర్రమట రాష్ట్ర చిహ్నం వచ్చేసి కాకతీయ కళాతురణం కింద చార్మన్ మరియు కళాతోరణపై సింహ తటాలంతో పాటు చుట్టూ తెలుగు హిందీ ఉర్దూ భాషల్లో తెలంగాణ ప్రభుత్వం మరియు సత్యతమ జయతే అని రాసి ఉంటాయి రాష్ట్ర చిహ్న రూపకర్త వచ్చేసి ఏల లక్ష్మణ్ గారు రాష్ట్ర అధికారిక మాసపత్రిక తెలంగాణ రాష్ట్ర దూరదర్శన్ ఛానల్ యాదగిరి రాష్ట్ర అధికారిక పండుగలు బోనాలు సమ్మక్క సారలమ్మ జాతర రాష్ట్ర క్రీడ వచ్చేసి కబడ్డీ రాష్ట్ర అధికారిక భాషలు తెలుగు ఉర్దూ తెలంగాణ భాష దినోత్సవం వచ్చేసి సెప్టెంబర్ నైన్త్ రోజున ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు జయంతి రోజున కండక్ట్ చేయడం జరుగుతుంది మరియు తెలంగాణ వైశాల్యం వచ్చేసి ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చైనా కిలోమీటర్లు దేశ భౌగోళిక విస్తరణలో తెలంగాణ శాతం మూడు పాయింట్ నాలుగు ఒకటిగా ఉంది నెక్స్టు వివిధ రాష్ట్రాలతో సరిహద్దు గల జిల్లాలు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్కు సరిహద్దు గల జిల్లాలు జోగులాంబ గద్వాల వనపర్తి నాగల్కర్నూర్ నల్గొండ సూర్యాపేట ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం కర్ణాటక రాష్ట్రానికి కామారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ జోగులాంబ గద్వాలుగా ఉన్నాయి మరియు మహారాష్ట్ర రాష్ట్రానికి వచ్చేసి కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ ఆదిలాబాద్ కౌరంబీ ఆసిఫాబాద్ మరియు మంచిర్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ఉన్నాయి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వచ్చేసి జయశంకర్ భూపాలపల్లి మరియు కొత్తగూడెం జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి గోదావరి పరివాహక ప్రాంతం వచ్చేసి నిర్మల్ నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల జగిత్యాల మరియు మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి భద్రాచలం పరివాహక ప్రాంతాలుగా ఉన్నాయి నదికి వచ్చేసి మహబూబ్నగర్ జోగులాంబా గద్వాల వనపర్తి నాగల్కర్నం నల్లగొండ సూర్యాపేట జిల్లాలుగా ఉన్నాయి దేశ భౌగోళిక విషయంలో తెలంగాణ పదకొండవ పెద్ద రాష్ట్రంగా ఉంది దేశ జనాభాలో తెలంగాణ పన్నెండవ పెద్ద రాష్ట్రంగా ఉంది దేశ జనాభాలో తెలంగాణ శాతం పదమూడు పాయింట్ ఐదు ఎనిమిదిగా ఉంది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయానికి రాష్ట్ర భౌగోళిక వైశాల్యం ఒక లక్ష పద్నాలుగు వేల ఎనిమిది వందల నలభై చెదో కిలోమీటర్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ పునరుజ్జన చట్టం ప్రకారం రెండు వేల పద్నాలుగు యాక్ట్ ఆరును అనుసరించి రెండు వేల పద్నాలుగు జూలై పదిహేను యాక్ట్ నెంబర్ ఆరును అనుసరించి రెండు వేల పద్నాలుగు జూలై సెవెంటీన్త్ యాక్ట్ నైన్టీన్ సెక్షన్ త్రీను అనుసరించి పోలవరం ముంపు గ్రామాలను దృష్టిలో ఉంచుకొని సవరణ చేశారు దీనిలో భాగంగా ఏడు మండలాలు మరియు మూడు వందల ఇరవై ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయాల్సి వచ్చింది ఖమ్మం జిల్లాకు చెందిన ఐదు మండలాలను పూర్తిగా మరియు రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్లో కలిపారు పూర్తిగా కోల్పోయిన మండలాలు ఐదు వేలేరుపాడు మరియు కుకునూరు వీరంపురం మరియు చింతూరు కూనవరం పాక్షికంగా కోల్పోయిన మండలాలు భద్రాచలం బూర్గంపాడు భద్రాచలం నుంచి డెబ్బై మూడు రెవెన్యూ గ్రామాలు ఇరవై ఒక గ్రామ పంచాయతీ బూర్గంపాడు నుంచి ఆరు రెవెన్యూ గ్రామాలు నాలుగు గ్రామ పంచాయతీలు కోల్పోయాం ఫలితంగా తెలంగాణ మూడు వందల ఇరవై ఏడు గ్రామాలు ఎనభై ఏడు గ్రామ పంచాయతీలను కోల్పోయింది ప్రస్తుతం తెలంగాణ వైశాలం ఒక లక్ష పన్నెండు వేల డెబ్బై ఏడు చెర కిలోమీటర్లుగా ఉంది ఇది దేశ విశ్చిణలో మూడు పాయింట్ నాలుగు ఒక శాతంతో పాటు పదకొండవ స్థానంలో ఉన్నది తెలంగాణలో మొత్తంగా ముప్పై మూడు ఉన్నాయి పెద్ద జిల్లా వచ్చేసి నల్లగొండ భద్రాద్రి కొత్తగూడెం నాగలకర్నూలుగా ఉన్నాయి చిన్న జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చన్ మల్కాజ్గిరి హన్మకొండ జిల్లాలుగా ఉన్నాయి జిల్లా పరిషత్తులు వచ్చేసి ముప్పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు నూట పంతొమ్మిది ఎస్సీకి కేటాయించినవి పంతొమ్మిది ఎస్టీ వారికి కేటాయించినవి పదకొండు శాసన మండలి స్థానాలు నలభై పార్లమెంట్ నియోజకవర్గాలు పదిహేడు ఎంపీ ఎస్టీ నియోజకవర్గాలు రెండు ఆదిలాబాద్ మహబూబాదు ఎంపీ ఎస్సీ నియోజకవర్గాలు మూడు వరంగల్ నగల కర్నూలు పెద్దపల్లి రాజ్యసభ స్థానాలు ఏడు రెవెన్యూ డివిజన్లు డెబ్బై నాలుగు అత్యధిక రెవెన్యూ డివిజన్లు రంగారెడ్డిలో ఐదు ఉన్నాయి నెక్స్ట్ రెవెన్యూ గ్రామాలు వచ్చేసి పదివేల తొమ్మిది వందల తొమ్మిది అత్యధిక రెవెన్యూ గ్రామాలు గల జిల్లా వచ్చి సంగారెడ్డి ఆరు వందలుగా ఉన్నాయి అత్యల్ప రెవెన్యూ గ్రామాలు గల జిల్లా హైదరాబాద్ అరవై ఆరు ఉన్నాయి మున్సిపల్ కార్పొరేషన్లు పదమూడు మున్సిపాలిటీలు నూట ఇరవై తొమ్మిది కంటోన్మెంట్లు ఒకటి గ్రామ పంచాయతీలు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది అత్యధిక గ్రామ పంచాయతీ నల్గొండి జిల్లాలో ఉన్నాయి ఎనిమిది వందల నలభై నాలుగు గ్రామ పంచాయతీ లేనిది హైదరాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర జనాభాకు సంబంధించి మొత్తంగా మూడు కోట్ల యాభై లక్షల మూడు వేల ఆరు వందల డెబ్బై నాలుగుగా ఉంది దేశ జనాభాలో టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంటేజ్గా ఉంది అత్యధిక జనాభా గల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి జిల్లాలు అత్యల్ప జనాభా గల జిల్లాలు ములుగు జయశంకర్ భూపాలపల్లి కొమర కొమరంబీ మసిఫాబాద్గా ఉన్నాయి కుటుంబాలు వచ్చేసి ఎనభై మూడు లక్షల మూడు వేల ఆరు వందల పన్నెండుగా ఉంది ఇందులో పురుషుల జనాభా వచ్చేసి ఒక కోటి డెబ్బై ఆరు లక్షల పదకొండు వేల ఆరు వందల ముప్పై మూడుగా ఉంది అనగా మొత్తంగా యాభై యాభై పాయింట్ మూడు ఒక శాతంగా ఉంది నెక్స్ట్ మహిళల జనాభా వచ్చేసి ఒక కోటి డెబ్బై మూడు లక్షల తొంభై రెండు వేల నలభై నలభై ఒకటిగా ఉంది మొత్తంగా నలభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతంగా ఉంది మరియు ట్రాన్స్జెండర్లు వచ్చేసి యాభై ఎనిమిది వేల రెండు వందల అరవై నాలుగుగా ఉంది జీరో పాయింట్ వన్ సిక్స్ శాతంగా ఉంది రాష్ట్ర జనసాంద్రత వచ్చేసి మూడు వందల పన్నెండు అత్యధిక జనసాంద్రత గల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మేడ్చన్ మల్కాజ్గిరి హన్మకొండ అత్యల్ప జనసాంద్రత గల జిల్లాలు ములుగు జిల్లా కొమరం ఆసిఫాబాద్ నాగల్కర్నూలు జిల్లాలు గ్రామీణ జనాభాలో భాగంగా మొత్తంగా తెలంగాణలో గ్రామీణ జనాభా రెండు కోట్ల పదమూడు లక్షల తొంభై ఐదు వేల తొమ్మిదిగా ఉంది అరవై ఒకటి పాయింట్ ఒకటి శాతంగా ఉంది అత్యధిక గ్రామీణ జనాభాగాల జిల్లాలు వచ్చేసి నల్లగొండ నిజామాబాద్ ఖమ్మం జిల్లాలు అత్యధిక శాతం గ్రామీణ గల జిల్లాలు ములుగు నారాయణపేట అత్యల్ప గ్రామీణ గల జిల్లాలు వచ్చేసి మేడ్చల్ మల్కాజ్గిరి ములుగు మరియు జయశంకర్ భూపాలపల్లి పట్టణ జనాభాకు సంబంధించి చూసినట్లయితే ఒక కోటి ముప్పై ఆరు లక్షల ఎనిమిది వేల ఆరు వందల అరవై ఐదుగా ఉంది అత్యధిక పట్టణ జనాభాగాల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్ మల్కాజ్గిరి సంబంధించి జిల్లాలుగా ఉన్నాయి అత్యల్ప పట్టణ జనాభా వచ్చేసి ములుగు నారాయణపేట జయశంకర్ జిల్లాలు ఉన్నాయి బాలల జనాభా జీరో నుంచి ఆరు వరకు ఉన్నది మొత్తంగా ముప్పై రెండు లక్షల తొంభై తొమ్మిది వేల నూట అరవై ఆరుగా ఉంది ఇందులో బాలులు ఇరవై లక్షల పదిహేను వేల తొమ్మిది వందల ముప్పై ఐదుగా ఉంది బాలికలు పద్దెనిమిది లక్షల ఎనభై ఒక్క వేల రెండు వందల ముప్పై ఒకటిగా ఉంది అత్యధిక బాలల జనాభా గల జిల్లాలు హైదరాబాద్ రంగారెడ్డి మేల్చల్ మల్కాజ్గిరి అత్యల్ప బాలల జనాభా వచ్చేసి ములుగు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి బాలల అక్షరాశి వచ్చేసి అరవై ఆరు పాయింట్ ఐదు శాతంగా ఉంది బాలుర అక్షరత వచ్చేసి డెబ్బై ఐదు పాయింట్ జీరో నాలుగు శాతంగా ఉంది బాలికల అక్షరాస్థత వచ్చేసి యాభై ఏడు పాయింట్ తొమ్మిది తొమ్మిదిగా ఉంది బాలబాలికల నిష్పత్తి వచ్చేసి తొమ్మిది వందల ముప్పై రెండు శాతంకి దాదాపు వెయ్యి మందికి తొమ్మిది వందల ముప్పై రెండుగా ఉంది ఎస్టీ బాలబాలికల నిష్పత్తి వచ్చేసి వెయ్యి ఎనిమిదిగా ఉంది ఎస్టీ బాలబాలికల నిష్పత్తి వచ్చేసి మూడు తొమ్మిది వందల డెబ్బై ఏడుగా ఉంది ఎస్సీ వారి బాలబాలిక నిష్పత్తి వెయ్యి ఎనిమిదిగా ఉంది అత్యధిక బాల నిష్పత్తి వచ్చేసి ములుగు భద్రాద్రి కొత్తగూడెం మరియు సంగారెడ్డి జిల్లాలో ఉంది అత్యల్ప బాల బాలికల నిష్పత్తి వచ్చేసి వనపర్తి మహబాద్ నగల్కూర్ జిల్లాల్లో ఉన్నాయి దశాబ్ద కాలంలో జనాభా వృద్ధి రేటు వచ్చేసి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు వరకు పదమూడు పాయింట్ ఐదు ఎనిమిది శాతంగా ఉంది నెక్స్ట్ స్త్రీ పురుషుల నిష్పత్తి వచ్చేసి తొమ్మిది వందల ఎనభై ఎనిమిదికి అనగా వెయ్యికి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది స్త్రీలు ఉన్నారు అత్యధిక స్త్రీ నిస్ నిర్ప నిష్పత్తి వచ్చేసి నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల జిల్లాలో ఉన్నాయి అతి ఎక్కువగా వెయ్యి నలభై ఆరుగా ఉంది అత్యల్ప స్త్రీ పురుషుల నిష్పత్తి వచ్చేసి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చన్ మల్కర్గిరి జిల్లాలో ఉన్నాయి అతి అతి తక్కువగా రంగారెడ్డి జిల్లాలో తొమ్మిది వందల యాభైగా ఉంది షెడ్యూల్ కులాల జనాభా వచ్చేసి యాభై నాలుగు లక్షల ఎనిమిది వేల ఎనిమిది ఎనిమిది వందలుగా ఉంది పదిహేను పాయింట్ ఐదు శాతంగా ఉంది ఎస్సీ పురుషుల జనాభా వచ్చేసి ఇరవై ఆరు లక్షల తొంభై మూడు వేల నూట ఇరవై ఏడుగా ఉంది ఎస్సీ మహిళల జనాభా వచ్చేసి ఇరవై ఏడు లక్షల పదిహేను వేల ఆరు వందల డెబ్బై మూడుగా ఉంది అత్యధిక ఎస్సీ జనాభా రంగారెడ్డి మూడు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఏడుగా ఉంది నల్గొండ ఖమ్మం జిల్లాలో ఉంది అత్యల్ప ఎస్సీ జనాభా వచ్చేసి ములుగు కొంబరం ఆసిఫాబాద్ మరియు నారాయణపేట జిల్లాలో ఉన్నారు ఎస్సీ పురుషుల నిష్పత్తి వచ్చేసి వెయ్యికి నూ థౌజండ్ వెయ్యి ఎనిమిది మంది స్త్రీలో ఉన్నారు అత్యధిక ఎస్సీ శ్రీపురుషుల నిష్పత్తి వచ్చేసి నిర్మల్ జిల్లాలో ఉంది వెయ్యి తొంభై రెండుగా ఉంది నిజామాబాద్ మెదక్ జిల్లాలో ఉన్నారు అత్యల్ప శ్రీ పురుష నిష్పత్తి వచ్చేసి ఎస్సీలో జోగులాంబ గద్వాలో తొమ్మిది వందల యాభై ఆరుగా ఉంది దాని తర్వాత రంగారెడ్డి యాదాద్రి భువనగిరిలో తక్కువగా ఉంది నెక్స్ట్ ఎస్సీలకు సంబంధించి అక్షరాత్లు వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల యాభై మూడుగా ఉంది అనగా యాభై ఎనిమిది తా తొమ్మిది జీరోగా ఉంది పురుషులు వచ్చేసి పదహారు లక్షల ముప్పై ఐదు వేలుగా ఉంది ఇందులో అరవై ఎనిమిది శాతంగా ఉంది ఇందులో మహిళలకు సంబంధించి పన్నెండు పాయింట్ ఎనిమిది లక్ష పద్దెనిమిది లక్షలుగా ఉంది పన్నెండు పాయింట్ వన్ పద్దెనిమిది వేలలో భాగంగా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది జీరోగా మహిళల అక్షరాశత ఉంది ఎస్సీలో అదే ఎస్టీ జనాభాలో భాగంగా చూసినట్లయితే ముప్పై ఒక లక్షల డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభైగా ఉంది తొమ్మిది పాయింట్ ఒక శాతంగా ఉంది ఎస్టీ పురుషుల జనాభా వచ్చేసి పర్ పదహారు లక్షల ఏడు వేల ఆరు వందల యాభై ఎనిమిదిగా ఉంది ఎస్టీ మహిళల జనాభా వచ్చేసి పదిహేను లక్షల డెబ్బై వేల రెండు వందల ఎనభై నాలుగుగా ఉంది అత్యధికంగా ఎస్టీ జనాభా గల జిల్లా వచ్చేసి భద్రాద్రి కొత్తగూడ మహబూబాద్ ఆదిలాబాద్ అది తల్ప ఎస్టీ జనాభా గల జిల్లాలు జోగులాంబ గద్వాల కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలు ఎస్టీ అక్షరాస్థ వచ్చేసి పద్నాలుగు లక్షల ముప్పై మూడు వేలుగా ఉంది అనగా మొత్తంగా నలభై తొమ్మిది పాయింట్ యాభై ఒక్క శాతంగా ఉంది ఇందులో పురుషుల అక్షరాస్థత వచ్చేసి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉంది మహిళల అక్షరాస్యత వచ్చేసి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగుగా ఉంది ఎస్టీ సంబంధించి పురుషుల నిష్పత్తి వచ్చేసి వెయ్యి మందికి తొమ్మిది వందల డెబ్బై ఏడు మంది స్త్రీలు ఉన్నారు అత్యధికంగా ములుగు నిజామాబాద్ జిల్లా జిల్లాలో ఉన్నారు అత్యల్పంగా రంగారెడ్డి హైదరాబాద్ నల్గొండ జిల్లాలో ఉన్నారు అక్షరాస్యత శాతం వచ్చేసి ఎస్టీ వారిది నలభై తొమ్మిది పాయింట్ యాభై ఒకటి శాతంగా ఉంది పురుషుల అక్షరాస్యత వచ్చేసి యాభై తొమ్మిది పాయింట్ నాలుగు తొమ్మిది శాతంగా ఉంది నెక్స్ట్ అక్షరాస్థతలో భాగంగా చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర అక్షరాస్యతలు మొత్తంగా అరవై ఆరు పాయింట్ ఐదు నాలుగుగా ఉంది పురుషుల అక్షరాస్యత డెబ్బై ఐదు పాయింట్ జీరో నాలుగు శాతంగా ఉంది మహిళల అక్షరాస్యత యాభై ఎనిమిది శాతంగా ఉంది పట్టణాల్లో అక్షరాస్యత వచ్చేసి తొంభై ఒకటి పాయింట్ జీరో తొమ్మిదిగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో అక్షరాస్యత వచ్చేసి యాభై ఏడు పాయింట్ మూడు జీరోగా ఉంది మరియు అత్యధిక అక్షరాస్యత గల జిల్లాలు వచ్చేసి హైదరాబాద్లో అత్యధికంగా ఎనభై మూడు పాయింట్ రెండు ఐదుగా ఉంది దాని తర్వాత మేడ్చల్ మల్కాజిగిరి హన్మకొండ జిల్లాలు ఉన్నాయి అత్యల్ప అక్షరత జిల్లాలు జోగులాంబ గద్వాల నారాయణపేట నాగలకొర్నూలు జిల్లాలు జోగులాంబ గద్వాలో అతి తక్కువ నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతంగా ఉంది మరోవైపు సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదిన ప్రతిష్టాత్మకంగా పదిహేడు అంశాలకు సంబంధించి వివరణలు సేకరించింది తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు సంబంధించి పటిష్టమైన ఒకే గణన సంబంధించి గణాంక సమాచారాన్ని నిధిని సిద్ధం చేయడం కార్యక్రమం యొక్క లక్ష్యం దీని ప్రకారం తెలంగాణలో మొత్తం కుటుంబాలు ఒక కోటి ఒక్క లక్ష తొంభై మూడు వేల ఇరవై ఏడుగా ఉంది కుటుంబ సర్వేలో కుటుంబ వివరాలు వైకల్యాలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు భూ వసతి మరియు పశుసంపద మొదలైన వివరాలను సేకరించడానికి మూడు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు మందిని గణికులను ప్రభుత్వం వినియోగించింది సో ఈ విధంగా తెలంగాణ అప్డేటెడ్ రాష్ట్ర ముఖ్య సమాచారం సంబంధించి అంటీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి యూజ్ అయ్యే విధంగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయబడతాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్